నటుడు సచిన్ జోషిని అరెస్ట్ చేశారు పోలీసులు. గుట్కా అక్రమ రవాణా నేపథ్యంలో ముంబైలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇది బాలీవుడ్లో మరింత కలకలం సృష్టిస్తుంది. ఇటీవల హైదరాబాద్లో భారీగా గుట్కా అక్రమ రవాణాను పోలీసులు పట్టుకున్నారు. భారీగా గుట్కా బాక్సులు దొరకడంతో సెలబ్రిటీలపై నిఘా పెంచారు. ఈ కేసులో దొరికిన నిందితులను విచారించగా పలు సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. సచిన్ జోషి పేరు బయటకు రావడంతో అరెస్ట్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేయగా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. సచిన్పై పలు సెక్షన్ల ప్రకారం నిషేధిత మత్తు పదార్థాల కేసు, అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. భారీ సంఖ్యలో గుట్కా బాక్సులు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉందని పోలీసులు తెలిపారు. హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్ జోషి ఒకరు. ఆయన గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందారు. గుట్కా కింగ్గా ఆయన తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఓవైపు ముంబై, మరోవైపు హైదరాబాద్లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నారట. దీంతో అక్రమంగా భారీగా సంపాదించి ఎంజాయ్ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపిన నేపథ్యంలో సచిన్ని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ ప్రణీత జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఈ మధ్య కాలంలో బాలీవుడ్ని మత్తు వ్యవహారాల కేసులతో షేక్ చేస్తున్న తాజాగా సచిన్ జోషి అరెస్ట్ ద్వారా ఏమర్థం చేసుకోవాలి? అయితే కొన్ని గుట్కా బాక్స్ అని ఇప్పటికే శంషాబాద్ పోలీసులు సీజ్ చేశారు. అయితే ఆ బాక్స్ కు సంబంధించి అవి తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు ప్రశ్నించగా మొత్తం సచిన్ జోషి పాత్ర బయటన్నటువంటి నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం నుండి కూడా సచిన్ జోషి కోసం హైదరాబాద్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. గతంలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం సచిన్ జోషి పైన ఒక కేసు నమోదు చేశారు. ఆ కేసులో అతనికి నోటీస్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కూడా సచిన్ జోషి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు, కుటుంబ పరంపరగా వచ్చినటువంటి ఈ బిజినెస్ ని ఏదైతే కొనసాగిస్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ కి గుట్కాను ఈ బాక్సెస్ లో తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేసినటువంటి దాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు పసిగట్టారు. ప్రస్తుతం ఈ బాక్సులు సప్లై చేసినటువంటి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా ఇవన్నీ కూడా సచిన్ జోషికి సంబంధించినటువంటి బాక్సులుగా వాళ్ళు చెప్పడంతో సచిన్ జోషిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు ముంబైకి వెళ్లారు. అక్కడ ముంబైలో సుమారు 3 రోజుల పాటు కూడా సచిన్ జోషి కోసం గాలించిన తర్వాత ఇక్కడకు శంషాబాద్ పోలీసులు సచిన్ జోషిని అనుసంధిస్తున్నారు. ప్రస్తుతం అతని పైన గతంలో ఉన్నటువంటి కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో సచిన్ జోషితో పాటు అతని తండ్రి కూడా ఇదే బిజినెస్ లో ఉండటం, అతని తండ్రికి గుట్కా కింగ్ అంటూ కూడా ఒక బిరుదు కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ గుట్కా వ్యాపారాన్ని సీక్రెట్ గా కొనసాగిస్తున్నారు. పాన్ మసాలా అడ్డం పెట్టుకొని దాని ముసుగులో భాగంగానే మొత్తం ఈ గుట్కా వ్యాపారాన్ని రన్ చేస్తున్నారు. శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక గోడౌన్ ని సైతం పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం అక్కడ లోపల పరిశీలించగా మొత్తం గుట్కాను తయారు చేసేటువంటి సామాగ్రిని భారీ మొత్తంలో కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోణంలోనే సచిన్ జోషిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే సచిన్ ఒక్కరేనే ఇంకెవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అయితే ప్రస్తుతం సచిన్ జోషిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బాక్స్ ను తీసుకెళ్తున్నటువంటి ఇతర ముఠా సభ్యులను సైతం ముందుగానే శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే సచిన్ జోషి మాత్రం బయట ముంబైకి వెళ్ళి శంషాబాద్ పోలీసులు సచిన్ జోషిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత్.